ఎయిడెడ్ సంస్థలు కళాశాల ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్విఆర్ఎం కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువును దూరం చేసే జీవోలను రద్దు చేసి ఎయిడెడ్ సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్విఆర్ఎం కళాశాల విద్యార్థులతో ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ నగరం మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుండి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో, ఎయిడెడ్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసే దానికోసం ఈరోజు జీవో నెంబర్ 35ని జీవో నెంబర్ 42ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా తీసుకెళ్లి గవర్నమెంట్ కాలేజీలో పెట్టినటువంటి పరిస్థితి. దీనివల్ల ఈరోజు ఎయిడెడ్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ చదువులు కొనసాగించాలంటే ప్రైవేట్ కాలేజీల్లో కొనసాగించాలి అని అంటే అధిక మొత్తంలో వేల సంఖ్యలో ఫీజులు కట్టి వాళ్ళు చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేద విద్యార్థులకి విద్యను దూరం చేసేటువంటి ఈ జీవో నెంబర్ 42ని 35ని వెంటనే రద్దు చేయాలి, యథావిధిగా ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగించాలి అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలకి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అనేటువంటిది పునరాలోచించుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థలని మొత్తం మేము యాజమాన్యాలు దృష్టిలో ఉంచి మీరు మాకు అప్పచెప్పండి నడుపుతామని చెప్పేసి ముందు జీవోని జారీ చేశారు. 3,50,000 మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని రోడ్డు మీద పడేశారు. 22,000 పాఠశాలలు, 190 డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీల్లో స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వేళ్ళని 10,000 మందికి పైగా పైచేలుగా ఉన్నటువంటి కాలేజీ లెక్చరర్లని ఉపాధ్యాయులని ఈరోజు ప్రభుత్వం సరెండర్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థులు ఆందోళన చేస్తామంటే నోటి మాట ద్వారా విద్యాశాఖ మంత్రి ఆదిమాలు సురేష్ గారు ప్రకటన చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేస్తా ఉన్నారు. మేము ఎయిడెడ్ వాళ్ళని ఇష్టం లేకపోతే వాళ్ళని మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తాము, ప్రభుత్వం కొనసాగిస్తాం అని చెప్పేసి దీనికి ఎటువంటి ఉత్తర్వులు లేవు. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఈ ఒక్క నగరం కాదు, మొత్తం శ్రీకాకుళం, కాకినాడ, అనంతపురం, గుంటూరు, నందిగామ అన్ని చోట్ల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పోకపోతే విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ కూటములు, ఓమపక్ష పార్టీలు అన్ని మద్దతు పలుకుతా ఉన్నాయి, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మొత్తం విద్యార్థుల తరపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలాలి విద్యార్థుల ఐక్యత.